డాక్టర్ గారు, నా పేరు అనిత. నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ సమస్యకు మందులు వాడుతున్నాను. అయితే ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. మా బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది మీరు ఎలా వచ్చింది, ఏం ఇన్ఫెక్షన్ అనేది క్లియర్గా చెప్పలేదు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వీక్ టర్మ్ అనమాట. సో అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు. వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే కొన్ని పురుగులు కానీ వాటి వల్ల కూడా, పారాసైట్స్ అంటాం, వాటి వల్ల కూడా రావచ్చు అనమాట. సో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉందనే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ ఇస్తామనేది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఉంటుంది. సో జనరల్గా ఏ ఇన్ఫెక్షన్ అయినా ఉన్నప్పుడు మనం దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. సో ఈ దీర్ఘకాలిక జబ్బులు కంట్రోల్లో పెట్టుకుంటే మన రోగ నిరోధక శక్తి బాగా పనిచేయగలుగుతుంది. అలాగే మనం ఇచ్చే మందులు కూడా పనిచేసి ఇన్ఫెక్షన్ జల్దీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో మీకు షుగర్ కానీ బీపీ లాంటి వ్యాధులు ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవడం, రెండోది పౌష్టిక ఆహారము, ప్రోటీన్స్ మంచిగా తీసుకోవడము, వైటమిన్ సి ఒకటి మన ఇమ్యూనిటీ పెంచుతుంది, వైటమిన్ సి కూడా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరిగే ఆస్కారం ఉంటుంది, అలాగే ఇన్ఫెక్షన్ కూడా త్వరగా కంట్రోల్లోకి వస్తుంది.